శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 8వ వార్డు వైసీపీ అభ్యర్థి పల్లంటి మధుమూర్తి ప్రచారానికి వార్డులో విశేష స్పందన లభించింది. గత 5 ఏళ్లలో వార్డు ప్రజలకు అందించిన విశేష సేవలకు గాను గుర్తింపుగా మధుమూర్తి ప్రచారానికి ప్రజలు ఘనంగా మద్దతు పలికారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పదంలో దూసుకుపోతుందని, వార్డులో అన్ని విధాల అభివృద్ది జరగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని మధుమూర్తి ఓటర్లను కోరారు. వార్డు పరిధిలోని డబ్బూరు వీధి, కొండ వీధి, ఉప్పల్ వీధి, మంగళవారంపేట కుమ్మరి వీధి, రథం వీధి తదితర వీధులలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుమూర్తి మీడియాతో మాట్లాడుతూ తమ వార్డు ప్రజలు ఎంతో విజ్ఞత కలిగి ఉంటారని, నీతికి నిజాయితీకి పట్టం కడతారని, గత 5 ఏళ్లలో ఎంతో నిజాయితీగా తాను అందించిన సేవలు ప్రజలు గుర్తు చేస్తున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తాను గెలవబోతున్నారని అన్నారు. 8వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. నేను 8వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి. ఈ వార్డులో ప్రజలందరూ ఎంతో విజ్ఞత కలిగిన వారు. గతంలో కూడా ఈ వార్డులో మా వదిన గారు పల్లంటి తారకేశ్వర గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆ 5 సంవత్సరాలు వార్డు ప్రజలకి ప్రతిరోజు మూడు నాలుగు గంటల వార్డులో వాళ్ళకి అనేక సేవలు అందిస్తున్నాను. పెన్షన్స్ కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, లైట్ల సమస్యలు కానీ, ఏవైనా రేషన్ కార్డులకు సంబంధించిన సమస్యలు కానీ, సుమారు నేను 600 రేషన్ కార్డులు పబ్లిక్ చేయించగలిగాను. 280 వరకు పెన్షన్ చేయించగలిగాను. 7వ వార్డు, 8వ వార్డు, 6వ వార్డు అని ఏమీ లేదు. ఏ వార్డు ప్రజలు నా దగ్గరికి వచ్చినా వాళ్ళకి అనేక సేవలు అందించాను. అదే సేవలను ఇప్పుడు ప్రజలకు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అనేక పథకాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. పెన్షన్స్, గతంలో పెన్షన్స్ ఎప్పుడో సంక్రాంతికి దసరాకి ఉండేవి, ఇప్పుడు పెన్షన్స్ ప్రతీ నెల పెన్షన్స్ వస్తున్నాయి. చాలామంది పేద ప్రజలకు ఈ పెన్షన్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి. పొద్దున్న 5:30 అయ్యేటప్పటికి ఇంటికి వచ్చి పెన్షన్స్ ఇచ్చే సదుపాయం కల్పించారు. ప్రజలందరూ ఇప్పుడు అసౌకర్యానికి ఏమీ గురవట్లేదు. గతంలో పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కొంతమంది వేలు ముద్దులు పడేవి కావు, ఐరిష్ మిషన్లు ఉండేవి కావు. అలాంటి సందర్భంలో ఎంతోమంది వికలాంగులు, వృద్ధులు ఎంతో మానసిక ఆవేదనకు, శారీరక క్షోభకు గురయ్యేవారు. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ ప్రజలందరికీ ఎంతో సేవలు అందించాను. వృద్ధులకు సదుపాయం చేస్తూ వాటి పెన్షన్ తీసుకొచ్చి, పెన్షనర్స్ ఎక్కడ పెన్షన్ ఇస్తారో అక్కడ పెన్షన్ తీసుకొచ్చేవాడిని. వాళ్ళందరికీ పెన్షన్ అందుకునే సదుపాయం అప్పుడు సగమే ఉండేది. వృద్ధులకు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 50 గడపకు ఒక వాలంటీర్ నియమించడం వల్ల 300 ఇళ్లకు నేను పనిచేసేవాడిని. ఇప్పుడు అదే వార్డులో 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండడం వల్ల నాకు కొంత పని సులువైంది. అది కూడా కాకుండా రాజకీయ నాయకులు అవినీతి చేస్తారని ఒకప్పుడు ముద్ర ఉండేది. ఇప్పుడు అవకాశం లేదు. డైరెక్ట్గా వాలంటీర్ నుండి లబ్ధిదారు వరకు ఏ పథకమైనా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాల ద్వారా గవర్నమెంట్ చేసే ప్రతి సంక్షేమ పథకం సచివాలయం ద్వారా ఇవ్వడం వల్ల లబ్ధిదారునికు, వాలంటీర్కు మధ్యనే వారధి ఉన్నది. మధ్యలో మీడియేటర్లు ఎవరూ లేరు కాబట్టి అవినీతి జరిగే అవకాశం అస్సలు లేదు. అవినీతి రహిత సమాజం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రవేశపెట్టారు. అదీ కాకుండా ఈ వార్డులో నేను నీతిగా, నిజాయితీగా పనిచేశాను. బడుగు, బలహీన, మధ్యతరగతి కుటుంబాలందరికీ నేను ఎంతో సేవ అందించాను. అటువంటి వ్యక్తిని నాకు గవర్నమెంట్, ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ నాకు బీఫామ్ ఇచ్చి నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు. నన్ను అభ్యర్థిగా నా మీద